హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీజర్ ఫుడ్స్. ఈరోజు సమ్మర్ స్పెషల్ కుల్ఫీ. పిల్లలకి ఎంతగానో ఇష్టమైన కుల్ఫీ, మనం ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఇది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. సో ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కుల్ఫీకి కావాల్సిన పదార్థాలు: 1/2 లీటర్ మిల్క్, 1 కప్ షుగర్, బాదం పిస్తా, డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు మనం ఈ డ్రై ఫ్రూట్స్ ని మిక్సీ చేసుకుందామండి. వీటిని పూర్తిగా పిండిలా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా వచ్చే విధంగా మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత పాలు మరగపెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పాలు బాగా చిక్కగా అయ్యేంత వరకు మరగపెట్టుకోవాలండి. చూసారు కదండి, పాలు బాగా మరిగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనము షుగర్ వేసుకుందామండి. సో ఇప్పుడు ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మనం దీన్ని మరగపెట్టుకోవాలండి. మళ్ళీ చూసారు కదండి, పాలు బాగా మరిగిపోయాయి, పంచదార కూడా అంతా మెల్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిస్తా దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. మీరు కావాలంటే బాదం పిస్తా మిక్స్ గ్రైండ్ చేసేటప్పుడే అందులో 2-3 ఇలాచీస్ వేసుకుని కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఆల్రెడీ పౌడర్ ఉంది కాబట్టి నేను పౌడర్ మిక్స్ చేసేస్తున్నానండి. సో ఇప్పుడు దీన్ని మనం పాలల్లో వేసేసుకుందామండి. సో ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెంసేపు మనం మరగపెట్టుకోవాలండి. ఇదంతా దగ్గర పడేంత వరకు మరగపెట్టుకోవాలి. చూసారు కదండి, ఇది దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారి పెట్టుకోవాలండి. సో చూసారు కదండి, ఇది బాగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కుల్ఫీ మోల్డ్స్లో వేసుకుందామండి. ఇవి మీకు బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి. ఒకవేళ ఇవి మీకు లేకపోతే స్మాల్ గ్లాసెస్ ఉంటాయి కదండి, వాటిలో కూడా మీరు వేసుకుని కుల్ఫీని చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా కుల్ఫీ మోల్డ్స్లో వేసుకున్న తర్వాత ఈ సిల్వర్ పేపర్తో దీన్ని మనం టోటల్గా క్లోజ్ చేసుకోవాలండి. ఇలా క్లోజ్ చేసుకోవడం వల్ల కుల్ఫీ పైన ఐస్ ఫామ్ అవ్వకుండా మనకి నీట్గా వస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా నేను సిల్వర్ పేపర్ పెట్టుకున్న తర్వాత నేను వీటి మధ్యలో నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెడతానండి. ఇవి మీకు బయట మార్కెట్లో దొరుకుతాయి. సో దీన్ని మిడిల్లో పెట్టాలంటే నేను ముందుగా నైఫ్తో చిన్నగా చిన్న హోల్ చేస్తానండి. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఒక 8 to 12 hours మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో నేను ఈ విధంగా వీటిని అరేంజ్ చేసుకున్నానండి. సో ఇప్పుడు వీటిని నేను డీప్ ఫ్రిడ్జ్లో వీటిని పెడతానండి. చూసారు కదండి, కుల్ఫీ రెడీ అయిపోయింది. నేను దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడు తీసేసాను. సో దీన్ని ఓపెన్ చేసేసి చూద్దాం. సో దీనిపైన అల్యూమినియం కవర్ తీసేసి ఇలాగ ఒక బౌల్లో వాటర్ వేసుకుని కొంచెంసేపు ఉంచి తీసినట్లయితే మన కుల్ఫీ వచ్చేస్తుందండి. చూసారు కదండి, మన కుల్ఫీ వచ్చేసింది. సో ఇలా చేయడం వల్ల ఇందులో కూడా ఏం ఉండకుండా, ఏం అంటుకోకుండా వచ్చేస్తుందండి. ఇవన్నీ మనం ముందుగా వేసుకున్నవన్నీ అంటుకుని ఉంటాయి. చూసారు కదండి, మన కుల్ఫీస్ రెడీ అయిపోయాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టీజే ఫుడ్స్.